వెన్ను పెన్ను కన్ను దగ్గర పెట్టుకొని రాసినటువంటి పాట ఇది. సృజన పౌరుషాన్ని పెంచే సృజనోత్సవం, సృజన పౌరుషం. మామూలుగా క్రియేటివిటీ అంటాము, కానీ ఒక కొత్త పదాన్ని మేము క్లెయిమ్ చేసాం. సృజనమే కాదు, సృజన పౌరుషాన్ని పెంచాలి పిల్లల్లో. సృజనాత్మకత ఉంటుంది, కానీ సృజనాత్మకత మాత్రమే ఉండాలని చెప్పడానికి పౌరుషం అనే మాట ఉపయోగించాలి. సృష్టి బాల్యం అతి సుందరం సుమధురం అంటూ సురుచిర సుందరమందిర అనడం లోపల మా ఎస్వికే సుందరే భవనం యొక్క అనేకమైనటువంటి సహాయాలు చేస్తున్నారు వాళ్ళు. ఆ స్టేడియం కావచ్చు, లేకపోతే మెయిన్ థియేటర్ కావచ్చు, ఇవన్నీ ఇలా చూపుల తూలికలతోని. అప్పుడే డిస్టర్బ్ అయింది భూదేవి, నువ్వు సరిగ్గా అర్థం కాలని. చూపుల తూలికలతోని రేపు రూపురేఖలను, చూపులనేటువంటి కుంచెలతో బ్రష్తో రేపటి యొక్క రూపాన్ని రచించి నిర్వచించి నిర్ణయించే తిరుగులేని తిరిగి రాని బాల్యానికి ఏటేట అభ్యుదయపు అభిషేకం బాలోత్సవం. అయితే మన కమిటీ మెంబర్స్ మేడం అందరు కూడా కోరింది ఏంటంటే, పాట ప్రార్థనలా ఉండాలి, ప్రతిజ్ఞలా ఉండాలి. ఓ చిన్న మెలిక, ఓ చిన్న పరీక్ష లాంటిది మాకు ఇప్పుడు ఇది. ప్రార్థనలా ఉండాలి, ప్రతిజ్ఞలా ఉండాలి అన్నారు. రెండు ఒకే దగ్గర పెట్టడం కొంచెం కష్టమే, అయినా నేను సంగీత దర్శకుడు కష్టపడి అది ప్రయత్నం చేశాం. అందుకే చీడ వంటి పీడ వంటి అబద్ధాల క్రీడ వంటి మూఢ నమ్మకాలపైన పిడుగులమవుతాం. దేశమంటే మనుషులన్న మహాకవి గురజాడ అడుగు జాడలో నడిచే అడుగులమవుతాం. హిందువైన ముస్లిమైన, ఇది చాలా అవసరమైనటువంటి వాక్యం ఈ రోజులలో, చాలా ప్రాణావసరంగా భావించాల్సిన వాక్యం 2014 నుంచి ఇప్పటిదాకా. కాబట్టి హిందువైన ముస్లిమైన ఈసాయి సిక్కులైన జైనులైన ఈ గడ్డలో పుట్టిన ప్రతి ఒక్కరు నా బిడ్డలని గర్జించే ఈ నేల నుడుగులమవుతాం. ఇండియా గౌరవాన్ని ప్రపంచ మండపాన ఎగిరేసే మండపము అని ఎందుకు అనాలి, ప్రపంచ శిఖరం అని కూడా అనొచ్చు. ప్రపంచమే ఒక కుటుంబం అనుకుంటున్నాం కాబట్టి ప్రపంచ మండపము అని అనాల్సి వచ్చింది. ఇండియా గౌరవాన్ని ఈ ప్రపంచ మండపాన ఎగిరేసే పౌరుషమవుతాం, ప్రతిఫలమవుతాం, ప్రతిష్టలవుతాం, ప్రతిజ్ఞలవుతాం, మేమే పతాకాలమవుతాం. ఇది ఒక బాలోత్సవానికి ఒక జాతీయ గీతంలాగా, బాలవ హృదయ జాతీయ గీతంలాగా ఈ పాటను అందరం కలిసి, నేను ఒక్కడినని కాదు, అందరం కూర్చుని వాళ్ళ వాళ్ళ సలహాలు స్వీకరించి ఒక మాట బాగలేదంటే దాన్ని మళ్ళీ మార్చి, ఒక సామూహికమైనటువంటి ప్రయత్నంలోంచి యజ్ఞంలోంచి పుట్టినటువంటి ఒక దీపం, బాలోత్సవ దీపం ఈ గీతంగా భావిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు బాలోత్సవ కమిటీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.